ఇక 14 అదేనా CWSN. What's the full form of CWSN? Special needs. Special needs. CWSN. ఇది బయటకు వచ్చేస్తుందండి. ఎక్కడో దగ్గర కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూస్తారా. అలా రాకూడదు ఎందుకో కానీ కొంచెం క్వాలిటీ వేయాల్సింది. ఇది యాక్చువల్ ఏంటి అవి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ చేయాలా? తర్వాత మంది రిపేర్ వచ్చినప్పుడు ఇచ్చేసి ఇలా చేసాం సార్, మామూలుగా ఇవ్వలేదు అని ఎయిర్పోర్ట్ అది కొంచెం తీగే సార్ పైపు. సో ఇది పని చేయట్లేదు. సో ఇది పొందుకోతుంది. సో ఇక్కడ ఇందులో మనకి సిస్టమ్ ఎంతమంది ఎప్పుడు వస్తారు తెలియదు, దీనికి ఎవరు కారణం ఉంటారు. కదా ఇది లేనే లేదు, దీనికి అనేటువంటి దీనికి ఇది లేనే లేదు. సో దీనికి దీనికి లేనే లేదు వాడుతున్నారు. డ్యూరబుల్ గా ఉన్నవి వేయాలి. అదర్వైజ్ ఇట్స్ గుడ్ బట్ దీంట్లో మీరు సుజాత మీకు తెలుసు కింద ఉంటాయి సార్ ఇక్కడ పెట్టి క్వాలిటీ లేదు. ఇది భోజనం ముందు భోజనం తర్వాత వేయించండి బాబు, దానికి ఏముంది అది వేయించవచ్చు కదా.
మన ఇంట్లో ఉంటే మరేమి అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయో కామన్ సెన్స్ లేదా మీకు మీ ఇంట్లో అయితే అలాగే మీ ఇంట్లో అలా చేస్తారంటే మీ నాన్న చంప మీద నాలుగు కొట్టారుగా పబ్లిక్ ప్రాపర్టీ అదేనా మనకి ఇప్పుడు చదువు అనేటువంటి సిటిజన్ అనేటువంటి చదివేస్తుందా చదివేస్తుందా అస్మా ఏమైనా ఉందా తెలియదేందా ఎందుకు అది ఎందుకు వేసుకుంటారు చెప్పండి ఎందుకు ఇది వేసుకుంటాం యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి అందరూ సమానం అని చెప్పేసాను లేకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇండి అది వేసుకుని వస్తారు అందరూ కూడా తెలియదు ఏంటి ఏం చదువుతున్నారు ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏంటి అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు మీకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి లెవెన్ లెసన్స్ మీకు పదో లెసన్ పేరేంటి పదో లెసన్ పేరేంటి లెవెన్ లెసన్స్ ఉన్నాయి పదో ఏంటి అడుగుతున్నా నేను మీకు అడిగానా జాన జానపదిని జాబు ఓకే జానపదిని జాబు చమత్కారము 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 ఓకే నీకు తెలిసినట్టు రాసేవనుకో చమత్కారము నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి చమత్కారము 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 వెరీ గుడ్ తెలుగు పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను గ్రామంలోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠ్య భాగం ఉద్దేశం చెప్పు ఒకసారి చెప్పు భారతదేశంలో వ్యవసాయం గురించి వాటి పరిస్థితుల గురించి వాళ్ళ
చేశారు. రీడ్ లౌడ్లీ. అబ్స్టైన్స్ అనుకుని అనేటప్పుడు అంటే ఆ పని చేయకుండా ఉండడము అనే మీనింగ్ వచ్చేసింది. అని దాంట్లోనే నాటు అటు నాటు అన్నీ వచ్చేసాయి. మళ్ళీ ఇంకా లో ఫేజ్ వన్లో మాకు మొత్తం 341 స్కూల్స్ వచ్చాయి. వాటికి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఉంది. డెవలప్ చేసినటువంటి 10 కాంపోనెంట్స్ కానీ, దెన్ కాంపౌండ్ వాల్ అవ్వచ్చు, ఏసీఆర్స్ అవ్వచ్చు, వీటిల్లో ఎక్కడైనా ఒకవేళ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్కి వచ్చిన బడ్జెట్ని బేస్ చేసుకొని వాళ్ళకి కొంత ప్రొవిజన్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఈరోజు పడమట అనేటువంటి స్కూల్ని అనేటువంటి హై స్కూల్కి అనేటువంటి రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఒక 5 లక్షల కన్నా ఎక్కువ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పటికి ఒక 60,000 అనేటువంటిది వాళ్ళు ఎస్ఎంఎఫ్లో డ్రా చేసుకోవడము, కొన్ని రిపేర్స్ చేశారంటున్నారు, దాంట్లో కొన్ని చేశారు. అయితే నేను అన్ని కాంపోనెంట్స్ చూడలేదు, కానీ టాయిలెట్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ చూస్తే నాకు ఇంకా చేయడానికి స్కోప్ ఉంది. దెన్ పిల్లలంతా కూడా వాటిని పాడు చేసేస్తున్నారు అనుకున్నట్టు పిల్లల్ని ప్రాపర్గా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అనేటువంటి మనకు ఉంది. సో దాంట్లో అందుకు ఆ ఎస్ఎంఎఫ్ అనేటువంటిది ప్రాపర్గా అసలు ముందు హెచ్ఎం దాన్ని యూటిలైజ్ చేయాలనేటువంటి ధైర్యం రావడం, వాళ్ళని ఎంపవర్ చేయడం, సో ఇలా ఉంది ఈ ప్రొవిజన్ కాబట్టి వాడుకోండి అని చెప్పడము అనే దాన్ని ఒకసారి ప్రాపర్గా వాళ్ళని ఆ ఎంపవర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి రావడం జరిగింది. ఇలా ఇప్పుడు నగరం అడిబడ్డున అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అని పేరున్న దాంట్లోనే నాకు ఇలా కొన్ని గ్యాప్స్ ఉన్నాయంటే ఇంక ఇంటీరియర్ ఏరియాస్లో ఇంక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది నాకు కొంత అందుకు ఆల్ 341 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మండల్ లెవెల్లో ఎంపీడీఓసు, తహసీల్దార్స్, తర్వాత అదర్ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా విజిట్ చేసి ఉన్న బడ్జెట్ ఎంత, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఉంది, ఖర్చు పెట్టాలనుకునేటప్పుడు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని మీద ఒక డ్రైవ్ అనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ సిఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు, దాన్ని ఫాలో చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి అందరికి కూడా పంపిస్తున్నాం, సర్క్యులర్ రూపంలో రివ్యూ కూడా అనేటువంటి చేస్తాము. ఆ పనిలో ఒకసారి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేటువంటి చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంది, స్కోప్ ఉంది. పిల్లలు ఇంకా కొద్దిగా ఆ భయంతో చెప్పడానికి కొంచెం వెనకాడుతున్నారు. సో ఇంకా నేను టీచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంకి కానీ అనేటువంటిది వాళ్ళు ఆ భయాన్ని పోగొట్టాలి. ముందు వచ్చిన 4 ముందు ఒక పెద్ద ఆఫీసులు వచ్చాక అనేటువంటి భయంతో బయటికి చెప్పలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. అలా కాదు, దెన్ ఒకవేళ మోర్ అండ్ మోర్ రీడింగ్ కాంపరెన్స్ను, మోర్ అండ్ మోర్ టాకింగ్ అనేటువంటిది ఇలా జరిగితే అనేటువంటిది ఇలాంటివి భయాలు అనేటువంటి పోతాయి. సో దాని తగ్గట్టుగా కొంచెం మేము ఇప్పుడు అసలు ముందు చెప్పలేకపోతుండడానికి కారణం భయమా లేకపోతే సబ్జెక్టే రాదా, ఈ 2 ఆస్పెక్ట్స్ని ఒకసారి కొంచెం క్రిటికల్గా ఒకసారి చూస్తాం. థ్యాంక్ యూ.